ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాక కొన్ని సందర్భాల్లో క్యాన్సిలేషన్ చేస్తారు కదా. ఓకే, క్యాన్సిలేషన్ చేశాక రీఫండ్ హిస్టరీని ఏ విధంగా చూడాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీరు ఐఆర్సీటీసీ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూడండి, ట్రైన్ అని ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ మనకు చూడవచ్చు రీఫండ్ హిస్టరీ అని ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇక్కడ మీకు 4 డిజిట్స్ లాగిన్ పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. 4 డిజిట్స్ లాగిన్ పిన్ అనేది ఎంటర్ చేశాక కింది క్యాప్చా ఉంటుంది, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఓకే, అంటే జస్ట్ లాగిన్ చేయండి. క్యాన్సిలేషన్ చేసుకున్న టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ క్యాన్సిల్డ్ అని చెప్పేసి ఉంది కదా ట్రాన్సాక్షన్ స్టేటస్లో. దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడైతే షో చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు పిఎన్ఆర్ నెంబర్తో సహా ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి 437 రూపీస్ అయిందన్నమాట ఈ టికెట్ బుక్ చేయడానికి. రీఫండ్ వచ్చేసి మనకి టోటల్ రీఫండ్ అమౌంట్ 305 రూపీస్ అయితే రీఫండ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇంకొక ఆప్షన్ ఉంది మనం రీఫండ్ హిస్టరీ చూసుకోవడానికి, ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకి లాస్ట్లో చూడండి టికెట్ రీఫండ్ హిస్టరీ అని చెప్పేసి లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి క్యాన్సిల్ అయిన టికెట్ని చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.